Hello, good morning, my friends. This is Venu from Nellore. Today, manamu Srikakulam loni oka 3 kilometerla dooram loni Sri Rajarajeshwari Ammavari alayaniki vachamo. Deeniki Devi Ashramam ani peru. Ee Devi Ashramanni 2013 నవంబర్ 15వ తేదీ శ్రీ 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 జయేంద్ర సరస్వతి గారు ప్రతిష్ఠించారు. ఇక్కడ శ్రీచక్ర లింగ శ్రీచక్రాలు అంటే ఇక్కడ ఇది ఆసియా ఖండంలోనే 1108 శ్రీచక్రాలు ఉన్న ఏకైక ఆలయము. దీని యొక్క విశిష్టత గురించి మనము జస్ట్ తెలుసుకుందాం. ఈ శ్రీ చక్రాలు ఉండే ఇక్కడ ఈ శ్రీ చక్రాలు అంటే మేరు శ్రీ చక్రాలు అంటారు. అంటే ఇవి మామూలు శ్రీ చక్రాలు రౌండ్గా ఉంటాయని మనకి అనుకునేవాళ్ళము. ఇక్కడ శ్రీ చక్రాలు మేరు అంటే నిలువుగా పెద్ద హైట్లో ఉంటుంది. పెద్ద శ్రీ చక్రం ఒకటి ఇక్కడ వచ్చి ఈ ఊరు పేరు చూడండి, బాలభాస్కర శర్మ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో శ్రీ రాజరాజేశ్వరి పంచాయతన దేవాలయం అంట. ఇక్కడ దీని మీద రాస్తున్నారు. ఈ మహామేరు శ్రీచక్రం ఉంది ఇక్కడ, అదే ఇక్కడ స్పెషలు. అంటే దాని హైటు మనకంటే అంటే ఇంచుమించు 9 నుంచి 11 అడుగుల హైట్లో ఉంటుంది. దాని చుట్టూ ఆ మేరు శ్రీచక్రం చుట్టూ 1108 శ్రీచక్రాలు ఉన్నాయి, మేరు శ్రీచక్రాలు. అదే ఈ ఆలయం యొక్క ప్రత్యేకత. ఇక్కడ అది ధ్వజస్తంభం, మనం వెళ్తున్నాం స్టార్టింగ్. ఇక్కడ ధ్వజస్తంభం ఉంది. ఈ ధ్వజస్తంభం పక్కనే మనం ఇక్కడ ఒక చిన్న శ్రీచక్రాన్ని చూస్తాం. మేరు శ్రీచక్రం ఇది. ఇది శ్రీచక్రం అంటే ఇక్కడికి వచ్చిన వాళ్ళకే తెలుస్తుంటుంది దీని యొక్క స్పెషాలిటీ. ఇది అమ్మవారి స్టార్టింగ్ అంటే ద్వారము. ఈ ద్వారంలో నుంచి మనం ఇలా లోపలికి వెళ్తే ఇక్కడ అమ్మవారి చూడండి ఆలయము ఎంత పెద్దదో లోపల ఉంటుంది. ఇక్కడ మనకు కనిపించేది పెద్ద మేరు శ్రీచక్రం. అది మేరు శ్రీచక్రం ఉంటుంది ఇది. దాని చుట్టూ మనకి చూడండి 1108 శ్రీచక్రాలు. ఇవన్నీ ఇవి 1108 శ్రీచక్రాలు అటు ఇటు 500 ఒక 1108 శ్రీచక్రాల దగ్గర ఇక్కడ స్పెషల్ శుక్రవారాలు కార్తీక మాసంలో దసరాలప్పుడు ప్రతిరోజు అంటే నవరాత్రుల సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. చాలా అద్భుతంగా ఉంటుంది. ఇది వచ్చి ఇక్కడ ఇటు సైడ్ వచ్చి శ్రీచక్రాలు ఈ శ్రీచక్రాలు ఉన్నాయి. ఈ శ్రీచక్రాలన్నీ చూడండి, ఒకసారి దర్శించుకోండి. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీం హైం క్రీం శ్రీం శ్రీ మాత్రే నమః. లోపల రాజరాజేశ్వరి అమ్మవారు ఉంటారు. మనకి కొంచెం దూరంగా ఉన్నారు, అక్కడ అమ్మవారు ఉంటారు. ఈ అమ్మవారు ఉండే దగ్గర మళ్ళీ ఈ ఆవరణ అంతా శ్రీచక్రాలతో ఉంటాయి. ఇది ఒకసారి చూద్దాము చూడండి. అది నెక్స్ట్ ఇవన్నీ శ్రీచక్రాలే. మనం ఇట్లా రౌండ్ వెళ్తుంటే శ్రీచక్రాలు కనిపిస్తున్నాయి కదా. అద్భుతమైన ఆవరణం ఇది. ఎంతో చూసేదానికి ఒక భక్తి భావనతో మనం ఇక్కడ ఎంటర్ అవ్వగానే పాజిటివ్ వైబ్రేషన్స్ అలా ప్రవహిస్తుంటాయి. ఆ పాజిటివ్ వైబ్రేషన్స్లో మనకి ఒక తెలియని అనుభూతి,
సంతోషము మనస్సు ఆహ్లాదకరంగా ఉంటుంది. ఇదే శ్రీచక్రాలు, అక్కడ స్వామివారు పూజ చేస్తున్నారు చూడండి. ఇవి శ్రీచక్రాలు, ఇవి కనిపిస్తున్నాయి కదా శ్రీచక్రాలు. ఈరోజు మనం ఇక్కడ అమ్మవారిని దర్శించుకొని శ్రీచక్రం దగ్గర పూజ చేసాము. పూజ అంటే ఈరోజు ఫుల్ ఫ్లెడ్జ్డ్ పూజ కాదు, జస్ట్ 5 మినిట్స్. మామూలుగా జనరల్గా అయితే 2 అవర్స్ చేస్తారు. అంటే 1000 మంది ఒకేసారి శ్రీచక్రాల ముందు కూర్చొని అంటే కుంకుమ పూజ చేస్తూ శ్రీచక్రానికి ప్రత్యేక పూజలు నిర్వహించడం ఇక్కడ స్పెషాలిటీ. అంటే గురువుగారు దగ్గరుండి ఈ 1000 మంది చేత మంత్రాలు చెప్పిస్తూ చేస్తారు, అదే దీని యొక్క స్పెషాలిటీ. ఎవరైనా సరే ఎప్పుడైనా సరే వీలు చూసుకొని వాళ్ళ జీవితంలో ఒక్కసారైనా ఈ శ్రీచక్రాన్ని దర్శించుకొని ఇక్కడ స్పెషల్ అంటే దసరాలకి స్పెషల్, దసరా ఉత్సవాలప్పుడు నవరాత్రులు పూజలు చేస్తారు. మీరు అప్పుడు దసరాలప్పుడు ఏదో ఒకరోజు వీలు చూసుకొని ఇక్కడ దర్శించుకోండి, అంత పవర్ఫుల్ అమ్మవారు. నెక్స్ట్ ఈ శ్రీచక్రాలు, అసలు ఈ శ్రీచక్రాలు చూస్తుంటేనే మనకి పాజిటివ్ ఎనర్జీ అలాగే మనలోకి ప్రవేశిస్తూ ఉంటుంది, మనకి ఒక మనస్సు ఆహ్లాదకరంగా అద్భుతంగా ఉంటుంది. ఒకసారి చూడండి, ఒకసారి దర్శించుకోండి. అక్కడ అమ్మవారు ఉన్నారు, ఈడ పెద్ద మేరు శ్రీచక్రం ఇది. అమ్మవారు ముందు మేరు శ్రీచక్రం పెద్ద, దానికి చుట్టుపక్కల ఈ శ్రీచక్రాలు ఉంటాయి, ఇవన్నీ శ్రీచక్రాలు. ఇప్పుడు పూజ చేస్తున్నారు, అది మనకి ఎట్లా ఈరోజు అనుమతి ఇచ్చారు అమ్మవారి అనుగ్రహంతో. ఓం శ్రీ మాత్రే నమః, ఓం ఐం హ్రీం శ్రీం శ్రీ మాత్రే నమః, ఓం రాజరాజేశ్వరి మాత. అందరికీ రాజరాజేశ్వరి అమ్మవారి కృపా కటాక్షాలు ప్రసాదించి ప్రతి ఒక్కరి ఆరోగ్యాన్ని కాపాడి ప్రతి ఒక్కరికి ఆయుర ఆరోగ్య అష్టైశ్వర్యాలు కల్పించాలని ఆ రాజరాజేశ్వరి అమ్మవారిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఇట్లు మీ పుల్లపుత్తూరు వేణుగోపాల్. నమస్తే.